హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెంతస్ వాళ్ళు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఎలా ఉన్నారో మీరు కామెంట్ రూపంలో తెలియచేసేయండి. ఈరోజు మనం మసాలా మిర్చి బజ్జీ అనేది తయారు చేసుకోబోతున్నాం. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మసాలా మిర్చి బజ్జీ చేయడానికి బయట మార్కెట్లో మనకి ఇలాంటి మిర్చి దొరుకుతుందండి. ఇవి ఎందుకంటే ఇవి స్పైసీగా ఉండవు కాబట్టి ఇవి ఎక్కువ మిర్చి బజ్జీకి యూజ్ చేస్తాము. అవి నేను ఒక 5 తీసుకున్నాను ఇందుకు కావాల్సినవి. తర్వాత ఒక పెద్ద కప్పుడు శనగపిండి తీసుకున్నాము. తర్వాత సాల్ట్ 1 స్పూన్, వాము, ధనియా పౌడర్ 1 స్పూన్, చిటికెడు బేకింగ్ పౌడర్, తర్వాత కారం మన స్పైసీకి కొంచెమే యూజ్ చేస్తాం కాబట్టి 1 స్పూను కారం స్పైసీ కోసం. తర్వాత ఇది వేడి చేసిన ఆయిల్ అండి. ఇది ఎందుకు కావాలో చెప్తాను. ఇది వేడిగా ఉంది, ఇది కొంచెం తీసుకున్నాము. తర్వాత మనకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ కూడా కావాలి. తర్వాత మనం బజ్జీలోకి పెట్టుకోవడానికి కొంచెం శనగపిండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగు, కొత్తిమీర, నిమ్మకాయ, ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. బజ్జీ కోసం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. తీసుకున్న అందులో 1 కప్ శనగపిండి తీసుకున్నాం కదా ముందు, అది వేసేయాలి. తర్వాత వాము చిటికెడ 1 స్పూన్ వాము వేసుకోవాలి. ధనియా పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు సరిపోతుంది. 2 చిటికెలు వేశాను నేను. మీకు కావాలంటే ఇది ఆప్షనల్, యూజ్ చేస్తే యూజ్ చేయండి. తర్వాత స్పైసీ కోసం కొంచెం చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. తర్వాత సాల్ట్, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి. ఇందులో ముందుగా మనం ఆయిల్ని కొంచెం హీట్ చేసుకున్నామండి. ఎందుకు ఈ వేడి ఆయిల్ వేస్తున్నామంటే మనకి బజ్జీ పిండిలో ఇది వేస్తే ఏంటంటే మన బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అందుకు 1-2 టీ స్పూన్లు సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఈ పిండి మనం కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మనం కారం ఎందుకు యూజ్ చేసామంటే ఈ మిర్చి బజ్జీల్లో అంతగా స్పైసీ ఉండదు, అంత కారంగా ఉండవు, అందుకని కారం యూజ్ చేసాం కొంచెం మనం. బజ్జీలు కాబట్టి టేస్ట్ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కాబట్టి. చూసారుగా, ఇలా మనం బజ్జీ వేయడానికి మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీలోకి స్టఫింగ్ కోసం ముందుగా పక్కన ఒక శనగపిండి బౌల్ చూపించే కదా తీసుకున్నాం కొంచెం. అందులో ఆల్రెడీ మనం పిండిలో మనం వామ్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాం వామ్ అనేది. తర్వాత సాల్ట్, అందులో ఆ పిండిలో ముందు వేసాం కాబట్టి కొంచెమే వేసుకుందాం ఇందులో. ఇప్పుడు దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇది స్టఫింగ్ కోసం.
మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ లోపల ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ లోపల ఉన్న మిర్చి గింజలు ఉంటాయి కదా, అవి కావాలంటే మీరు తీసేసుకోవచ్చు, లేదంటే ఎటు ఈ మిర్చి అనేది అంత స్పైసీగా ఉండవు కాబట్టి ఇది ఉంచేసుకుంటే మంచిది. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమంలో మిక్స్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అనేది వేడవుతుంది, ఆయిల్ అనేది వేడైపోయింది. ముందుగా మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో ఆ బజ్జీని డిప్ చేసుకోవాలి. ఇలా మిర్చిలో ఆ మిశ్రమం అంతా పట్టేలాగా మనం మంచిగా మిర్చిని డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగతావి కూడా అలాగే చేసుకోవాలి. చూసారు కదా, ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో ఉండి చేసుకుంటే కనుక లోపల మంచిగా కుక్ అవుతుంది. చూసారుగా మన బజ్జీలు మంచిగా ఫ్రై అవుతుంది, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేస్తాం. వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని మనం మరొక ప్లేట్లోకి తీసివేసుకుందాం. చూసారు కదా, నేను చెప్పినట్టు ఈ విధానంలో కనుక మీరు దీన్ని తయారు చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా మీకు బజ్జీ అనేది, మసాలా బజ్జీ అనేది వస్తుంది. మీరు తప్పకుండా దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. మరోవైపు తిప్పకుండా సేమ్ దగ్గరలోకి చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి కూడా వీటిని కూడా పక్కన ఉన్న ప్లేట్లో తీసేసుకుందాం.
చూసారా క్రిస్పీ క్రిస్పీగా మన మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనం స్టఫింగ్ చేసుకుందాము మసాలా బజ్జీలాగా. మీకు కనుక ఈ పిండి కొంచెం మిగిలిపోతే దాన్ని మెత్తడి పకోడీలా కూడా వేసుకొని ఆ పిండి వేసుకోకుండా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా మన మిర్చి బజ్జీ. ఇందులోకి మనం ఇప్పుడు వీటిని స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిర్చిలోకి ఈ బజ్జీలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని చాప్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం ఫస్ట్. చూస్తారు కదా లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది, మంచిగా ఉడికింది లోపల కూడా. ఇప్పుడు ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ తర్వాత కొత్తిమీర ఇలా అన్ని బజ్జీల్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇలా అన్ని బజ్జీల్లోకి మనం స్టఫ్ చేసేసుకుందాం ఆనియన్ తరుగు కొత్తిమీర. ఇవి ఇలా తింటుంటే చాలా బాగుంటుంది నోటికి. ఈ ఆనియన్స్ అనేవి తగులుతూ పైన క్రిస్పీగా లోపల చక్కగా ఇది కుక్ అయిపోయి ఆ వామ్ అనేది మనకి నోటి తగులుతూ చూసారు కదా ఎంత బాగున్నాయో. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో చక్కగా ఇలా చేసుకున్నామంటే మనకి హెల్త్కి మంచిది. బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు, హాయిగా ఇంట్లో చేసుకొని తినవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా మన మసాలా మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా పైన ఇలా పిండుకోవాలి. మన మసాలా మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది రైనీ సీజన్ వస్తుంది కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ ఐటమ్ ఇది చేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుంది కదా నేను చెప్పిన విధంగా మీరు మీరు కనుక ఇది ఈ రెసిపీ అనేది ట్రై చేస్తే మంచిగా పక్కగా ఇది ఇలా వస్తుంది. బయట కొనుక్కోవడం కన్నా ఇది ఈజీ కదా. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ మసాలా మిర్చి బజ్జీ అనేది నచ్చితే ఈ రెసిపీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.